మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు ఐఓఐ పై 50%, ఐవీఎఫ్ పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. టీపీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, తెలంగాణ రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రాత్రి ఈ ఢిల్లీకి చేరుకుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఉదయం హస్తినకు చేరుకున్నారు. సోనియా గాంధీ నివాసంలో ఇవాళ కీలక మీటింగ్ జరగనుంది. ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్ పాల్గొంటారు. టీపీసీసీ అధ్యక్షుడు నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై రేవంత్, భట్టి, ఉత్తమ్, దీపదాస్ మున్షితో చర్చిస్తారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, తెలంగాణ రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రాత్రి ఢిల్లీకి చేరుకుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. కీలకమైన మీటింగ్ జరగబోతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, తెలంగాణ ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సహా ఉప ముఖ్యమంత్రి భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగిలిన నేతలంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ముందుగా 11:30 గంటలకు ఈ సమావేశం ఏసీసీలో జరగబోతున్నారు. ఇప్పుడు 12:30 అని చెప్తున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఏసీసీ కార్యాలయంలోనే ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోక్సభ ఎన్నికలు వచ్చాయి. లోక్సభ ఎన్నికల తర్వాత వెనువెంటనే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అక్కడ పార్టీని కూడా సమాంతరంగా పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా పనిచేయించే విధంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని వెంటనే పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని చెప్పి అనుకున్నారు. అయితే గత కొంతకాలంగా పెండింగ్లో ఉంది. దీన్ని వెనువెంటనే భర్తీ చేయాలని చెప్పి కూడా అనుకున్నప్పుడు కూడా కొంతమేరకు కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కీలక సమావేశంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడితో సహా పెండింగ్లో ఉన్నటువంటి ఈ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా నామినేట్ పదవుల యొక్క నిర్ణయంపై ఈ రకంగా కీలకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనేకటువంటి సామాజిక వర్గాలు కూడా సముచితమైనటువంటి న్యాయం కల్పించాలి, న్యాయమైన రీతిలో వాళ్ళకి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే తర్జన భర్జన చేసింది. సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కూడా దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు కూడా చేశారు. అనేక దఫాలుగా రాష్ట్ర నాయకత్వం నుంచి ఈ జాబితాను తెప్పించుకోవడం జరిగింది. అధిష్టానం కూడా దానికి సంబంధించి ఇతరత్ర మార్గాల ద్వారా కూడా సమాచారం తీసుకొని వాటిని కూడా బ్యారేజ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. ఈరోజు అంతిమంగా ఈరోజు ఏసీసీ కార్యాలయంలో బహుశా లేదా సోనియా గాంధీ నివాసంలో జరిగే సమావేశంలో ఖచ్చితంగా దీనిపై అంతిమ నిర్ణయం తీసుకుంటారు. వేగంగా పార్టీని కూడా బాగా క్రియాశీలకంగా పనిచేయాలి, కొత్త నాయకత్వాన్ని కూడా రూపొందించుకోవాలి. చాలా బలహీనటువంటి ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి అదే రీతిలో చాలా ఖచ్చితంగా పనిచేసే విధంగా శ్రేణులను ఉత్సాహపరిచే రీతిలో ఉండాలి కాబట్టి ఈ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బహుశా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఈసారి బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలను చెందుతున్న సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్టీలు కూడా ఇంతవరకు కూడా పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు కాబట్టి ఆ అంశం కూడా ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇకపోతే ముఖ్యంగా రుణమాఫీ విషయంలో, రైతుల రుణమాఫీ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్లేందుకు గాను ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు జరగబోయే కీలక సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఓకే ప్రసాద్,